Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mekapati hatan maranaaniki karanam idena IT parishramala shaka mantri Mekapati Gautam Reddy hatathaga kannamoyadam rashtra prajalanu digbantiki guri chesindi. AP prabhutvam tarapuna monadi daka Dubai Expo lo teerka lekunda gadipina ayana ivvala leru ane vishayanni adhikara YSR Congress party nayakulu karyakartalu Mekapati కుటుంబం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శారీరకంగా ఎంత దృఢంగా ఉండే గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడవడంతో వారంతా శోక సముద్రంలో మునిగిపోయారు. మేకపాటి గౌతమ్ రెడ్డి వయసు 50 సంవత్సరాలు. 1971 నవంబర్ 2వ తేదీన ఆయన నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో జన్మించారు. గౌతమ్ రెడ్డిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి 5 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన రాజకీయ వారసుడిగా గౌతమ్ రెడ్డిని తెర మీదకు తీసుకొచ్చారు. 2014-15 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైఎస్ జగన్ కేబినెట్ లో చేరారు. కీలకమైన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి హోదాలో దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉద్దేశించిన కీలక ఎంఈఓలను కుదుర్చుకున్నారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజే గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. తొలుత ఆయన గుండెపోటుకు గురయ్యారు. కుప్పకూలిన వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రెడ్డి శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. రోజు జిమ్ చేస్తారు. మిస్టర్ పర్ఫెక్ట్ గా ఆయనకు పేరుంది. ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటారు. అనారోగ్యానికి గురైన సందర్భాలు చాలా తక్కువ. కొద్ది రోజుల కిందటే ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. వేగంగా కోలుకున్నారు. తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాంటి వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుకు గురికావడం చర్చనీయాంశమైంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఏర్పడిన ఆరోగ్య పరిస్థితులు గౌతమ్ రెడ్డి హఠాత్ మరణానికి ఓ కారణం అయి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోస్ట్ కోవిడ్ అనారోగ్య పరిణామాలు గుండెపోటు రావడానికి దారితీసి ఉంటాయని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అనారోగ్యం లేకుండా శారీరకంగా దృఢంగా ఉండే ఆయనకు గుండెపోటు రావడానికి పోస్ట్ కోవిడ్ పరిణామాలు కారణమై ఉంటాయని చెబుతున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి వివాదరహితుడనే పేరుంది. మృదు స్వభావిగా చెబుతుంటారు. ఎప్పుడు ఆయన అధికారుల మీద కోపగించుకున్న సందర్భాలు కూడా లేవనే అంటారు. ఐటీ పరిశ్రమల వంటి కీలక శాఖలకు మంత్రిగా ఉంటూ తిరిగి లేకుండా గడిపిన పరిస్థితుల్లోనూ ఆయన ఎవరి మీద విసుకున్నట్లుగా కూడా వార్తలు లేవని అభిమానులు చెబుతుంటారు. అలాంటి నాయకుడు హఠాన్ మరణానికి గురికావడం కలిసి వస్తుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.